ఎవరా నువ్వు? అది నేనడగాలి. ఎందుకు రాలా చేసావు? ఏం చేశాను? ఏం చేసావా? కాస్ట్లీ బైక్, కాస్ట్లీ డ్రెస్, కాస్ట్లీ ఫోను. జీవితంలో దీని గురించి పట్టించుకునే తత్వం మాకు దొరకనివన్నీ మీ జేబులో ఉన్నాయన్న పొగరే మిమ్మల్ని ఆడిస్తోందిరా. మేమెలా ఉంటే నీకెందుకు బాధ? బాధ కాదురా, మాలాంటి వాళ్లకు రక్షణ లేని పరిస్థితి. మీ బాబులు మీకు కష్టాల గురించి చెప్పుంటే అవేంటో మీకు తెలిసేదిరా? గవర్నమెంట్ ఉద్యోగం, రెండు చేతుల సంపాదన, జేబు నిండా లంచం, ఇవన్నీ ఉంటే వాడు నీకేం చెప్తాళ్లే? పనికి మాలిన తగుల్బాజీగాడు. ఏంటి, మా నాన్నకేమైనా 10 కోట్ల లంచం ఇచ్చి నువ్వేమైనా మోసపోయావా? హలో 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 హలో. వేలల్లో జీతం తీసుకునేవాడే కుటుంబాన్ని పోషించడానికి కింద మీద పడుతున్నాడు. మీ నాన్న లంచం కోట్లలో తీసుకుంటున్నాడంటే ఇంకేమేం చేశాడు? హలో, ఇంతకు నువ్వెవరు? నీ వల్ల నష్టపోయినోడి రా. అయితే ఏంటి? బాగా ఆలోచించు. హలో హలో హలో. ఏంటి, సినిమా చూడ్డానికి వచ్చావా? ఏయ్, కాసేపు ఉండు. డాడీ కాల్ చేశాడు, ఒక్క నిమిషం ఉండు. హలో, ఎక్కడున్నావు? నాన్నతో పాటు గుడికి వచ్చాను. అంత భక్త? చాచా, అలాంటిదేం లేదు. సరే చెప్పు, ఏంటి విషయం? ఏ, బోర్ కొడుతుందిరా, ఏదైనా సినిమాకి వెళ్దామా? ఆ, ఏ సినిమాకి వెళ్దాం? ఏ, ఏ సినిమా అయితే నీకేంటి? మనం సినిమా చూడ్డానికి వెళ్తామా ఏంటి? అవును కదా, సరే ఓ పని చేద్దాం. ఓల్డ్ మెగా థియేటర్ లో ఏదో ఒక సినిమా ఆడుతూ ఉంటుంది, ఆ థియేటర్ లో ఎవరు ఉండరు, అప్పుడు నీకు ఓకేగా? ఆ ఓకే, ఎప్పుడు వస్తావు? ఈ షో అయిపోగానే. అక్కడేం షో? అదే గుడిలో ఉన్నాను కదా, అదే పూజ అయిపోగానే వెంటనే వచ్చేస్తా. సరే ఓకే, త్వరగా రా. ఓకే బాయ్. దేవుడా, కాసుకాగవే కళ్ళు తరు, పాసత్తుకు పన్నం మాటిన రాయం వెండి. ఏంటంట? ఏం లేదు, నాన్న గుడికి వెళ్తున్నారు, నన్ను కూడా రమ్మంటున్నారు. భక్తి ఎక్కువైపోయింది అనుకుంటా? చచా, అలాంటిది ఏం లేదు. నాన్న రమ్మంటున్నారు, ఆయన మనసు బాధ పెట్టదు కదా, అందుకే వస్తానన్నాను. అది కాకుండా మనం దేవుని మొక్కుతామా అంటే, ఆయన మనసు బాధపడకుండా చూసుకోవడం మన బాధ్యత కదా. ఇంత బాధ్యత ఎప్పుడు వచ్చింది నీకు? నువ్వు ఎప్పుడు హ్యాండ్ ఇస్తావో ఏంటోనని ఒక సేఫ్టీ కోసం. అది కాదు, అమ్మా నాన్నని ఐస్ చేయాలి కదా, అదే ఒక సేఫ్టీ కోసం అంటున్నా. ఏం లేదు, గుడికెళ్తున్నాను కదా, హుండీలో డబ్బులు వేయాలి, నీ పేరు మీద అర్చన కూడా చేయించాలి, అందుకు.
మీ నాన్న నీ పేరు మీద బ్యాంకులో చాలా డబ్బు వేశారు కదా, అందులో నుంచి ఖర్చు పెట్టచ్చు కదా. నా దగ్గర చాలా డబ్బు ఉంది కాదనట్లేదు, కానీ నీ పేరు మీద అర్చన చేయిస్తున్నాను కాబట్టి నీ డబ్బుతో చేస్తే మంచిది. అందుకే ఏదో ఒకటి ఖర్చు పెట్టితే తిరిగి తీసేసుకున్నావు. ఇదిగో ఇదిగో సారీ సారీ, ఊరికి సరదాగా అన్నాను రా, కోపడుకో. సరే నువ్వు గుడికి వెళ్ళి మొక్కుకున్రా. బాయ్ బాయ్. ఏటీఎంలో 500 ఉన్నాయి, సినిమాకి పోదామా లేక బీచ్కి పోదామా? థియేటర్ అయితే 2.5 గంటలే, బీచ్ అయితే ఇంకా సేపు. సినిమాకి వెళ్ళాక బీచ్కి వెళ్దాం. అమ్మా ఏంటే, నా కెమిస్ట్రీ సిలబస్లో డౌట్స్ ఉన్నాయమ్మా, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి క్లియర్ చేసుకొస్తాను. వెళ్ళి త్వరగా రా అమ్మా, ఈ రోజుల్లో అసలు అబ్బాయిలకే సేఫ్టీ లేకుండా పోయింది. ఏంటి కెమిస్ట్రీలో మాత్రమే డౌటా? నీ పన్ను చూసుకో. ఇదిగో వచ్చేటప్పుడు ఆటోలో వచ్చే. సరే అమ్మా. వచ్చేటప్పుడు సింగిల్ ఆటోలో రాకు, షేర్ ఆటోలోనే రా. ఈ ఆడపిల్లలకు పెళ్ళయ్యే వరకు గుండెల మీద కుంపడి పెట్టినట్టే ఉంటుంది. అబ్బాయిని కానుండొచ్చు కదే, గుండెల్లో ఐస్ పెట్టుకునేదానివి. ఏయ్ నోరు మూసుకొని చదువుకో. ఇదొక్కతి ఏంట్రా ఇంత లేటు? నాన్న డ్రాప్ చేయాలి కదా, వెళ్దామా? ఒక్క నిమిషం వెళ్దాం.